గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంక మళ్ళీ వచ్చాను కిచెన్లోకి. తక్కువ 4 అయింది టైం అన్నమాట. మనమేమో బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ వేసుకుంటున్నాం నాస్తాలను. ఇలా ఏమో మేకలు ఎవరు ఉండమన్నారు. మేకలు ఎవరు రోజు ఏంటంటే, నాకు కొట్టు నుంచి తెచ్చారు రొట్లు. కొట్టుకాడి నుంచి తెస్తే నా అవి వేడి చేయమన్నారు అంతే. అది పని తక్కువ అయిందనమాట. ఇది లేట్ అవుతుంది అనుకుంటే అది పని తక్కువ చేశారు. ఫోన్లో పర్లేదు, అదృష్టం. లేదంటే పోగంట లేట్ అయి ఉండేది. మళ్ళీ అయితే మంచి స్మెల్ వస్తుంది. రొట్టెల్లో వేసి తింటారన్నమాట. చట్నీ మనం అయితే చట్నీ వేసుకుంటాము మన ఊళ్ళో. ఎవరో ఫ్రై ఈ రొట్టెలు, కొట్టుకాడ రొట్టెలు వేడి చేసేసింది. ఇంకా టీ ఈ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంక ఇలా గవ్వాస పెట్టుకున్నాను. మళ్ళీ అవి తెచ్చుకుని గ్లాసులు అవి తెచ్చుకుని కడుక్కుని అప్పుడు తర్వాత ఇది పట్టుకెళ్తాను. ఫస్ట్ ఇవి అయితే పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. తెల్లవారుతూ ఉంది. గవ్వాసాయి టిఫిన్ అన్నీ రెడీ చేసేసాను. ఇంకా మరి పొద్దున పూట ఈ పని అయితే మనకి ఎక్కడతో అయింది. ఓకే అండి, మరి నాది నిన్న సాయంత్రం నుంచి ఇంతవరకు నా పని అయితే ఇక్కడ వరకు అయ్యింది. ఇంకా అంటే ఇంకా కొంచెం సామాన్లు అయ్యి ఉన్నాయి కడుక్కునే కడగనాకే. అవి కడిగేసుకుని కొంచెం చాయ్ తాగితే, అంటే 9 గంటల స్టార్ట్ చేస్తాను వంట. మళ్ళీ లోగానే మధ్యలో నాకు ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్ళాలి. ఇది అనమాట నా పని. కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ ప్లీజ్ లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్ది. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. మీ కామెంట్లు చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, మరి అండి నమస్తే. పొద్దున పూట అయితే మేక లేవరు ఫ్రై అయిపోయింది. మధ్యాహ్నం ఇంకో మళ్ళీ మేక. పొద్దున పూట అది అయింది, మధ్యాహ్నం మేక. చూసారా ఇదనమాట, ఇది మొక్కపూస. పొద్దున పూట అది, మధ్యాహ్నం ఇది. ఇప్పుడు మొక్కపూస అనమాట. మేకలు ఉండన్నారు అసలు రూల్ కానీ మేకలు ఏది వేయాలక్క. ఈ మొక్కపూస ఉండేమన్నారు, ఇద్దరే ఉన్నారు జనం. ఇంకా నేను నా పని నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా నేను సరిగా చూపించడం మర్చిపోను. దీనికి ఇది నిన్న కోసారన్నాను కదా మేక, నిన్న దీనికి సరిగా తీయలేదు ఎంటికి. చూసారా ఎంటికలు ఇవన్నీ. చుట్టూ మొత్తం ఉన్నాయి. దీని తోక కూడా కత్తిరించలేదు. ఇదిగో తోక. ఇది శుభ్రంగా నీట్గా చేయాలి, మనకే ఎదగంది ఉంటుంది. ఇది ఒక గదలా ఉంది గద.
ఓకేనా మరి ఏంటయ్యే పనులు. ప్రస్తుతానికైతే అవన్నీ పొయ్యి మీద పెట్టేసి కూర్చున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ ఏంటంటే ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ మళ్ళీ నేను కామెంట్లో ఫోన్ నెంబర్ ఇవ్వటం ఇవన్నీ ఎందుకు? మీరు మాత్రం ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూస్తే నాకు కొంచెం బాధ అనేది పోతుంది అన్నమాట. అనుకున్నారు కామెంట్ చేయండి. నేను మీకు నెంబర్ కావాలంటే నెంబర్ ఇది ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మీ నెంబర్ 1 2 3 4 5 6 7 9 ఇది నా నెంబర్. ఈ నెంబర్ వాట్సాప్ అన్నీ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫోన్ కాల్ అయితే రాదో మెసేజ్ చేయండి. ఒక 10 నిమిషాలు 1 గంట లేట్ అయినా కానీ నేను చూసుకుని మళ్ళీ రిప్లై ఇస్తాను వాట్సాప్లోను. ఒకటి ప్రస్తుతానికి అడ్డు ఇది పరిస్థితి. 40 డిగ్రీలో 40 దాటి పైన ఉంటుంది ఎండ. అందులోకి వేడి మహా దారుణం ఉంది. పొద్దున్నే మళ్ళీ స్నానం చేసిన అంతే మొత్తం ఇంకా మట్టి గాలికేమో దుమ్మొచ్చి మట్టి అట్టేస్తుంది పైనుంచి సేమంట్లో. ఎన్నిసార్లు స్నానం చేసినా వేస్ట్. ఇంకా మానేయటం బెటర్ ఇక్కడ స్నానం చేయకుండా శుభ్రంగా తిట్టే గోజన్ చెట్టు తుడి చేసుకుని బట్టలు చేసుకుంటే సరిపోదు. అందులోకి నేనేమో ఒరిజినల్ కలరు మొత్తం ఇక్కడ షర్ట్లు ఉంటే షర్టు లేకపోతే నా మొహమో తిరిగట్లేదు. ఒక్కొక్కసారి ఇలా ఎట్టు చూసుకుంటుంటే పైన ఈ షర్టా లేకపోతే నా మొహమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది ఈ షర్ట్లు ఎలా ఉన్నాయి నా మొహం కూడా అలాగ ఉంది. అందులో ఈ ఎండకుంకా మాడిపోతుంది. ఇంకా అవ్వసాయకి వెళ్ళి మిలాసలో పెట్టేయను అనుకో. అది ఇంకా నన్ను అడగలేదు. మళ్ళీ వచ్చా రోజు ఇదే పని అన్నాడు. ఈ ఎండలను 33 సార్లు తిప్పుతున్నాడు. గవసైట్కి వెళ్ళి లోపెట్టాడు. ఒక ఆయన కామెంట్ చేశాడు, ఎందుకు వచ్చిందే అక్కడ నీకే పని, శుభ్రంగా ఇక్కడ కారు కొనుక్కుని తిప్పొచ్చు కదా అనేసి. ఆ కారు కొనుక్కుని డబ్బులు ఉంటే నాకు ఎలా కారు అవసరం లేదు. నాకు ఒక చిన్న ఆటో కొనుక్కుని మా పాపని ఎలా కాలేజీలో జాయిన్ చేసి ఫీజు కట్టుకుని కాలేజీకి పంపుకుందాం. ఆ స్తోమత లేకే కదా మరి ఇంత దూరం వచ్చి ఎడార్లను ఎండ అనే కాకుండా ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా ఎంత ఉడుకైనా ఈ కష్టం చేసి పని చేసుకుంటున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఇంత దూరం వస్తూ ఉండగా ఆ డబ్బులు ఉంటే ఇంత దూరం రావాల్సిన పని లేదు కదా, ఏదో ఒకటి చేసి చేసుకుందాం. కానీ నాకు బండి కూడా లేదు ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు మీరు కారు అంటున్నారు, ఇంకో కారు ఎక్కడి నుంచి వచ్చేది కారు నాకు. మధ్యలో ఈ పని పంచకాయ రెడీ అంబో కింద పోతుంది. ఇది సరే ఆల్టరేషన్ అలా ఉండాలి. ఒకటి పట్టుకెళ్ళి వచ్చి పెట్టేసి వచ్చేస్తాను. మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఇప్పుడు పెట్టాను భోజనం. వాళ్ళకి భోజనం పట్టుకెళ్ళి నిన్న చూపించాను కదా ఎంత పిలకలాగా తోక. అది ఆ ముక్క అన్నంలో కప్పెట్టినట్టు ఉంది. ఆ తోక అన్నంలో కప్పెట్టినాడు అంతే. అది అడుగుతున్నాడు తోక ఏదని అడుగుతున్నాడు. తోక ఏదంటే ఏం చెప్పను నవ్వాలా అసలు. ఏం నాకు మతమైందని అది ఇంకేం చేయండి చెయ్యట్టు ఇలా చూసి తీసి మాంసం చూపించాను అనమాట. ఇదిగో తోక అని ఓ అంటున్నాడు. ఓకే అండి మరి ఇంకా తోకల మేఘ అయ్యి ఇంకా ఇయ్యే సోదానుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదో చేయాలని నాకు ఇక్కడ నేను చేసిందే చూపిస్తున్నాను. ఇందులో కల్పితం ఏమి లేవు. ప్లీజ్ ఓకే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం చేయండి. ఓకే అండి. బాయ్ బాయ్ అందరికీ. ఓకే అండి. జై హింద్.